రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తరువాత వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుండి టీజర్ రిలీజ్ అవ్వడంతో వకీల్ సాబ్ టీజర్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇక వకీల్ సాబ్ టీజర్ లెక్కలు చూస్తే 24 గంటల్లో 8.57 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ టీజర్ చూసిన సెలబ్రిటీలు ఎవరి స్టైల్లో వారు స్పందిస్తున్నారు. అయితే తాజాగా వకీల్ సాబ్ టీజర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. వకీల్ సాబ్ టీజర్ ను చూసిన ఎన్టీఆర్ వకీల్ సాబ్ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఫోన్ చేశారట. వకీల్ సాబ్ టీజర్ చాలా బాగుంది, ఈ టీజర్ ను అద్భుతంగా కట్ చేశావు. హిందీలో వచ్చిన పింక్ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. అసలు ఇది పింక్ సినిమా రీమేక్ కాదా అనిపిస్తుంది. సినిమా టీజర్ లో పవన్ కళ్యాణ్ బాబాయ్ని చాలా బాగా చూపించావంటూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ పై ఎన్టీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ టీజర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి కనుకగా వచ్చిన వకీల్ సాబ్ టీజర్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక వకీల్ సాబ్ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.